ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు మాజీ ఎమ్మెల్యే ఎన్ రాజేశ్వరరెడ్డి 7వ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ రాజకీయ నాయకులు అభిమానులు. అపవిత్ర పొత్తుల కూటమి ఓటమి ఖాయమన్న మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. బుధవారం నుండి ఇంటింటికి వెళ్లి దివ్యాంగులకు ఓటు వేసే విధానాన్ని తెలియజేస్తాం, ఎన్నికల నోడల్ అధికారి వేణుగోపాల్. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏబిఇపి ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమం పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి. దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న మిషన్ సాహసి కార్యక్రమంలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కళాశాల విద్యార్థినులు గత 3 రోజులు కరాటే శిక్షణలు ప్రదర్శించారు. ప్రతి మహిళా సశక్తితో ముందుకు ఎదగాలని, తనను తాను కాపాడుకునే విధంగా తయారు కావాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ సంకీర్తన తెలిపారు. నా పేరు సంకీర్తన, ఏబిపి జిల్లా మహిళా కన్వీనర్ని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మిషన్ సాహసి అనే ప్రోగ్రాం ఏబిపి ఆధ్వర్యంలో జరగనుంది. అందుకు అనుగుణంగా ఈరోజు మా పాలమూరు జిల్లాలో గర్ల్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది ప్రోగ్రామ్ని. ప్రతి ఒక్క ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క అమ్మాయి సాహసవంతురాలుగా పెంపొంది, సొసైటీలో మంచి పేరు గౌరవంగా రెస్పెక్టబుల్ హ్యూమన్గా పొంది, వారి యొక్క జీవిత ఆశయాలను ఇంకా అనుగుణంగా పెంపొందించుకొని వాళ్ళ ఫ్యూచర్ని అందజేసుకోవాలని కోరుకుంటూ. తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు అనీప్ అహ్మద్, మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఇబ్రాహీం, రవి కిషన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనీప్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ దేశ ప్రజలను విస్మరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ నియంత్రిత పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. దేశంలో రాహుల్ గాంధీ చేపట్టబోతున్న సంక్షేమాన్ని కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పరిపాలన కొనసాగుతున్నది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఒక్కసారి మనం రాష్ట్రాన్ని గమనిస్తే ఒక నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అసలు ఎక్కడ జాడ లేకుండా కేవలము దొరల పాలన కొనసాగుతున్నది. దొర కనిపించడు, దొర కలవడు, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలతో కలవని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి. ఒక కుటుంబ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఆ దశగా మరి 70 సంవత్సరాలలో అతలాకుతలంగా అమలవుతున్నటువంటి క్రమంలో ఆ రాజ్యాంగాన్ని మార్చి ఒక పుట్ట జరుగుతున్నది. మన ముందు అంతా ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడము, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఏదైతే రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారో దానికి నేనొక్కనే కాదు, యావత్తు దేశంలో ఉన్నటువంటి మేధావులు మరి మానవతావాదులు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే నేను కూడా మరి వృతభక్తిగా రాహుల్ గాంధీ ఏదైతే పెద్ద ఆశయంతో మరి ఈరోజు ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆయన సమయత్తమవుతున్నారు, వృతభక్తిగా నేను కూడా వాళ్లకు సహాయం చేయాలనే ఒక ఆశయంతో నేను పార్టీలో చేరడం జరిగింది. సహకరించారు. యాక్చువల్గా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాము. అది ఈరోజు తెలిసింది, మాకు తెలిసిన వెంటనే అనీఫ్ అహ్మద్ గారి సేవలు మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటా పోతే మనము చెప్పలేము, మీరు ఎంచుకోలేరు. ఎందుకంటే నేను కూడా 2009లో మహబూబ్నగర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అంతకుముందు మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పార్టీ కొంతమంది 5-10 మంది మహబూబ్నగర్ తెలంగాణ ఉద్యమంలో ఉంటే దాంట్లో ప్రముఖులు పిల్లర్ లాగా అన్ని గారు పనిచేశారు. అదేవిధంగా 2009లో ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆస్పిరెంట్గా ఉన్నారు, కానీ అవన్నీ నాకు తెలియవు. ఆ టైంలో కేసీఆర్ గారిని అక్కడ పంపించారు, కానీ ఆయన ఎంత చెప్పినా అనీఫ్ గారి గురించి తక్కువనే, ఆయన సాక్రిఫైస్ చేసే గుణం. కాబట్టి ఈరోజు అన్ని విషయాల్లో అన్ని విధాల్లో అన్ని పార్టీలు సాక్రిఫై చేసుకుంటూ వచ్చారు. సాక్రిఫై చేసే వాళ్లకు దేవుడు తప్పకుండా
ఈ ప్రపంచంలో కాకుండా స్వర్గంలో వాళ్ళకు అవకాశం వస్తే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే అందరం కూడా కలిసికట్టు పనిచేసి మహబూబ్నగర్ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం ఉంది. నా వంతు కూడా నేను తప్పకుండా సహకరిస్తూ మీ అందరిలో ఒక సేవకునిగా పనిచేస్తూ మీ అందరి సహకారులు ఆశిస్తూ కోరుకుంటూ మీతో ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్న నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్రంలో పనిచేస్తానని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇంత తక్కువ సమయంలో ఈ కార్యక్రమం చేసిన పట్టణ కమిటీ కావచ్చు, మిగతా ఇక్కడ ఆఫీస్ వాళ్ళు అధ్యక్ష వాళ్ళు కావచ్చు, అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని మున్సిపల్ టౌనాల్లో దివంగుల ఓటు వేసే విధానాన్ని పద్ధతిని ఎలా వేయాలో మహిళా గ్రూపు వారికి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ రేపటి నుండి ఇంటింటికి వెళ్ళి దివ్యాంగులకు ఈ ఓటు వేసే విధానాన్ని తెలియజేయాలని ఆయన తెలిపారు. దివ్యాంగులకు ఈ ఓటింగ్ రోజు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని వాళ్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాలను మీరంతా కూడా ప్రజలకు చెప్పి వాళ్ళ లోపల నమ్మకం కలిగిస్తే అది కూడా వాళ్ళు ఓటింగ్కి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీరు వచ్చిన తర్వాత ఓటింగ్ అనేటువంటిది పారదర్శకంగా జరగాలి, ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా జరగాలి, ఎలాంటి గిఫ్ట్లు కానీ, ఎలాంటి లంచాలు కానీ, ఎలాంటి తాయిలాలు కానీ ఇచ్చినట్లయితే, అంటే ఇవ్వకుండా తీసుకోకుండా ఓటింగ్ సెంటర్లో ప్రజలను చైతన్యం చేయాలి. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం తీసుకోకుండా ఉండాలి. ఓటింగ్ లా దాని పేరు కూడా అదే పెట్టారు, సి విజిల్. మన ఫోన్లో ఆ సి విజిల్ అనేటువంటి యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటే, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, అన్నిటిలో కూడా ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక నిమిషంలో డౌన్లోడ్ అయిపోతుంది అది. డౌన్లోడ్ అయిన తర్వాత రేపు ఏదైనా అక్రమాలు జరుగుతుంటే, ఏదైనా ఎన్నికల కోడుకు విరుద్ధంగా జరుగుతుంటే, ఏదైనా ప్రలోభాలు పెట్టుంటే, ఎక్కడైనా పప్పకాలు జరుగుతూ ఉంటే, ఆ సి విజిల్ లో మీకు ఒక వీడియో ఉంది, ఫోటో ఉంది, రెండు వస్తాయంట సి విజిల్ లోపల. మహబూబ్నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి 7వ వర్ధంతిని సందర్భంగా పలు పార్టీ నాయకులు, అభిమానులు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో రాజేశ్వరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ రాజేశ్వరరెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారని, ఆయన మన మధ్య లేకపోవడం ఎంత దురదృష్టకరమని అన్నారు. రాజేశ్వరరెడ్డి అడుగుజాలు నడుస్తూ ఆయన కన్న కలలను ముందు కొనసాగిద్దామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా పట్టణ ప్రజలు, అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారు చేసిన సేవలు ఈ పట్టణానికి ఎవ్వరు కూడా మర్చిపోవడం లేదు. అతి చిన్న వయసులోనే వారు మంచి దూరమైనాన్ని చాలామంది స్నేహితులు, అభిమానులు కూడా ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ వారి చేసిన కార్యక్రమాలను నెమరు వేసుకుంటున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని పట్టణ ప్రజలు, మిత్రులు అందరూ కూడా కోరుకుంటున్నారని మేము మహబూబ్నగర్ ఉన్నంత వరకు చరిత్రలో రాజేశ్వరరెడ్డి గారు నిలిచిపోతారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండి ఇండిపెండెంట్గా నిలబడి, అప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్నా నీ వెనుక మేమున్నామని చెప్పేసి, మాకు తోడుగా మీరున్నారు అని చెప్పేసి గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు రాజేశ్వరరెడ్డి గారు నిజంగా చాలా అద్భుతమైన నాయకులు. 7వ వర్గాల ఆశాజ్యోతి రాజేశ్వర అన్న గారు 7వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా బాధాకరంగా ఉంది అన్న, ఎక్కడ ఉన్నా స్వర్గలోకంలో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని యువకులు, రాజేశ్వర అన్న అభిమానులు అందరూ కూడా ఎంతో బాధతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనోధైర్యం కలగాలని భగవంతుని వేడుకుంటున్నాం. అన్న రాజేశ్వరరెడ్డి గారు
ఒక వ్యక్తి కాదు ఆ శక్తి అనే చెప్పుకోవాలి మామనాడు ప్రజలం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పేద ప్రజల కోసమే పనిచేసాడు. పేద ప్రజలు అర్ధరాత్రి అన్న అని ఇంటిపోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా పనిచేసేటువంటి వ్యక్తి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆపదలో ఉన్నవాడు ఇంటికి వచ్చినప్పుడు అందరికీ సేవలు చేసి ఈరోజు ఇంత మరణాలు ప్రజల మనలను చురుగున్నాడంటే అది కేవలం రాజేశ్వరి గారికే చెందుతుంది. అన్న ఏ రోగంలో ఉన్నా కూడా ఆయన మనసు ఆయన ప్రశాంతంగా ఉండాలి, స్వర్గంలో ఉన్నా ప్రశాంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే చివరిలో ఆయన అసోసియేట్ మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీల నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి, కౌన్సిలర్లలో లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంజన్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జడ్చల్ల టీఆర్ఎస్ మాజీ మంత్రి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చల్ల నియోజకవర్గంలోని గోప్లాపూర్, నెక్కొండ, అమ్మాపల్లి గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ఆ మూడు గ్రామాల్లో ఇల్లులు తిరిగారు, ప్రజలతో మాట్లాడారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాలలో జరిగిన సమావేశాల్లో ప్రజలతో మాట్లాడారు. అనైతిక పొత్తులతో కేవలం అధికారం కోసమే వస్తున్న కాంగ్రెస్ టీడీపీలను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రజాభివృద్ధికి నిరోధమన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకి, కాంగ్రెస్లు ప్రజలకు మేలు చేయడానికి రావడం లేదని, కేవలం అధికార దావంతో వస్తున్నాయని ఆరోపించారు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. పని చేసిన గుర్తించాలి, పని చేసిన మద్దతు ఉండాలి, ఇంకా పని తీసుకోవాలి. ఇంతకుముందు ఒక ఆమె అడగకపోతే సార్ నా ముందర సీసీరోడ్ అని చూపించింది కరెక్ట్ చూపించాలి. చేసినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మిగతా కూడా అడగాలి. ఇప్పటికే మీ గ్రామంలో చాలా చేసినా ఇంకా కూడా చేస్తాం, మిగతా సీసీరోడ్లు కూడా ఎక్కడెక్కడ కొన్ని మిగిలినాయి. 70 ఏళ్ల కంపు కాంగ్రెస్ తెలుగుదేశం కంపు అప్పుడే వదులుతుందమ్మా. 70 ఏళ్ల కంపు వదిలాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఈ 4 ఏళ్ళున్న సగం కంపు వదిలించినాం. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలంలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన మారెప్ప టీఆర్ఎస్ కార్యకర్త సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లింగంపల్లి కల్వార్టు దగ్గర ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రభుత్వపరమైన రైతు బీమా పథకం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వార్త ముగించే ముందు విశేషాలు మరొకసారి. నేడు మాజీ ఎమ్మెల్యే ఎన్ రాజేశ్వరరెడ్డి 7వ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వివిధ రాజకీయ నాయకులు, అభిమానులు. అపవిత్ర పొత్తుల కూటమి ఓటమి ఖాయమన్న మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. బుధవారం నుండి ఇంటింటికి వెళ్లి దివ్యాంగులకు ఓటు వేసే విధానాన్ని తెలియజేస్తాం, ఎన్నికల నోడల్ అధికారి వేణుగోపాల్. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏబీఈపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమం పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.